తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో జై భీమ్ యూత్ ఎంపీ రోగ్రం కృష్ణంరాజు దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటూ అరెస్ట్ కాబడిన ఎంపీ రోగ్రం కృష్ణంరాజు దాన్ని దళితుల సునీల్ కుమార్ మీదకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. జై భీమ్ సభ్యుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ దళిత ఐపీఎస్ ఐఏఎస్ జోలికి ఎవరైనా వస్తే చూస్తూ ఊరుకోమని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జై భీమ్ యూత్ సభ్యులు సత్యప్రకాష్ సరిపల్లి వెంకటేష్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు. పడుతుంది గట్టి మాట్లాడు వీడియో ఎత్తున్నాను. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. మిత్రులారా, ఈరోజు ఈ రౌతులపూడి కార్యక్రమంలో పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ ముందు ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గవర్నమెంట్కి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసి గవర్నమెంట్కి వ్యతిరేక చర్యలు చేపట్టి ఈరోజు అతను జైలు పాలయ్యాడు. అయినందువల్ల మరి మా దళిత ఐపీఎస్ అధికారి అయినటువంటి డాక్టర్ పివి సునీల్ కుమార్ మన అడిషనల్ డీజీపీగా ఉంటే ఈతను చేసినటువంటి వ్యతిరేక కార్యక్రమాల వల్ల గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే ఈరోజు దళిత ఐపీఎస్ని దళిత ఐఏఎస్ఎల్ని టార్గెట్ చేయడం అనేది మరి ఎంత మాత్రమో సబబు కాదు. మేము ఊరుకోము ఊరుకోము ఉద్యమిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం. దళిత ఆఫీసర్ల జోలికి దళిత ఐఏఎస్ ఐపీఎస్ జోలికి ఏ మా కొడుకు వచ్చినా మీ తలకాయలు మీ కట్ చేయడం మాత్రం జరుగుతుంది. మీ మెడ మీద మీ తలకాయ ఉండదు. దళిత ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారి జోలికి ఎవరు వచ్చినా మీద తలక మీ మెడకాయ మీద తలకాయ ఉండదని ఈ రోజు ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి జైమ్ ఎయిమ్ ఎయిమ్ వ్యవస్థాపకుల అధ్యక్షులైనటువంటి మా ఇవి సునీల్ కుమార్ గారు జోలికి వస్తే మరి ఉద్యమిస్తాము, తప్పనిసరిగా గర్తిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు. కాబట్టి దళిత మిత్రులారా, అంబేద్కర్ వారసులారా, ఎవరైనా మీరు నిజంగా పౌరుషం ఉంటే ప్రతి పంచాయతీలోనూ ప్రతి అంబేద్కర్ స్టాట్యూ ముందు ఈ కార్యక్రమం చేపట్టండి. దాంతో పివి సునీల్ కుమార్ లాంటి ఒక మరియు మహోన్నత ఉద్యోగిని టార్గెట్ చేయడం అనేది ఎంత మాత్రం సబబు కాదు. ఇలాంటి రఘురామ కృష్ణరాజులు ఎంత మంది వచ్చినా సరే దళిత ఐపీఎస్ ఏమీ పీకలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే మీ కాలర్ పట్టుకుని మరి మిమ్మల్ని రోడ్డు మీదకి లాక్కొచ్చి చెప్పులతో కొట్టి కాళ్లతో తన్ని బుద్ధి చెబుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ప్రతి దళిత సంఘాలు ప్రతి ఉద్యమ సంఘాలు కూడా మరి ఒక గొప్ప నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టాలని మరీ మరీ కోరుకుంటూ ఈ అంబేద్కర్ సాక్షిగా సునీల్ కుమార్.